కొంచెం లోతుగా జరిగింది అని చెప్పారు. కానీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు, అది ఏం గాయము లేదు, ఏమీ లేదు అని డాక్టర్ గారు చెప్పారు. నేను డాక్టర్ గారు మనోవేదన చెంది ఇది నేను చెప్పింది కాదు, నేను చెప్పింది టీడీపీ వాళ్ళు ఒకరికించి ఇది మాట్లాడడం జరిగింది. గాయమైతే పక్కా జరిగింది, జరగకుండా ఎవరు చెప్పరు. అది అందరూ చూశారు ఏం జరిగిందో, ఆ కత్తి కూడా చూశారు, ఆ గాయము చూశారు. ఇప్పుడు ఏంటి కొత్తగా షర్ట్ ఎక్కడ మాయమైంది, ఏమైంది, అదే షర్ట్తో ఎవరు వెళ్ళరు కాబట్టి షర్ట్ మార్కొడింది. ఆ షర్ట్ అందరూ మా దగ్గర ఉంది, మేము పోలీసులు ఏదైతే సిట్ దగ్గర వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఇది అంతా మేము సిబిఐ ఎంక్వైరీ జరిగితే మేము వాడికి స్పందించి ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి మేము అనుకుంటున్నాం. రాజనాథ్ సింగ్ను కలిస్తే టీడీపీ వాళ్ళు ఎందుకు మనోవేదన చెందడం మాకు అర్థం కావట్లేదు. నిజాలు బయటకు వస్తాయన్న, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో ఈ కుట్రదారునికి వాళ్ళందరూ బయటకు వస్తారన్న. దీని గురించి మేము ఎన్నోసార్లు కలడం జరిగింది కానీ వాళ్ళు ఏం స్పందించట్లేదు. ఎప్పుడైతే రాజనాథ్ సింగ్ని కలిసామో దాని గురించి వాళ్ళు మనోవేదన చెంది వద్దు ఇది ఏదో జరుగుతుంది, మనం ఏదో సిట్టు వేస్తే తొందరగా ఏమవుతుందని నీరు దారిచేర్చాలని సిట్టు జరిగింది. కానీ సిట్టు మీద ఎన్నో జరిగాయి కానీ మా దాని మీద ఏం లేదు. సిబిఐ ఎంక్వైరీ దీంట్లో వెనకాల ఎవరైనా పాత్రధారులనో అందరం బయటకు తీసుకురావాలి. శ్రీనివాస్కి ఏం జరిగినా ప్రభుత్వానిదే, ప్రభుత్వాన్ని చేతుల్లోనే జరిగింది కాబట్టి ప్రభుత్వానికి బాధ్యత. ఆయనకి నిన్న ఒక నాటకం జరిగి ఇదే విధంగా రేపు రెండు రోజులు ఇంకేమైనా జరగచ్చు, చాలా జరగచ్చు. కానీ దీనికి ఏం జరిగినా ప్రభుత్వాన్ని బాధించాలి, చంద్రబాబు నాయుడు బాధ్యత ఇచ్చాలి. దీని వెనకాల ఎవరైతే ఓనర్ క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ గారు ఏ విధంగా తెలియదు. ఎన్ఓసీ తీసుకోకుండా దొంగ ఎన్ఓసీలు క్రియేట్ చేసుకొని ఉద్యోగం ఇచ్చిన హర్షవర్ధన్ గారిని ఏమనాలి, టీడీపీ వాళ్ళని తీసుకున్న దీనికి బాధ్యత వహించింది వీళ్ళని ఏమనాలి. అన్న మాట బయటకు చెప్పారు తప్ప నిజాన్ని ఏం చెప్పలేదు. వాళ్ళ మనసులో ఉన్న మాటే మేము చేయాలనుకున్న ఖైమా కొట్టేస్తాము, ఇంత దూరం నడుస్తారు ప్రజలు ఎప్పుడో లేపేసేవాళ్ళని, వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టి చేయాలనుకున్నారు. చిన్నగా ఆయన ప్రయత్నించారు, మన నాయకుడు చాలా అలర్ట్గా ఉండి తప్పించుకోవడం జరిగింది తప్ప, లేదంటే ఏదైనా అనుకోని విగ్రహం జరిగితే ఏమి వాళ్ళ బాధ్యత వాళ్ళే వహించారు. మన వాళ్ళు టీడీపీ వాళ్ళే చెప్పారు ఇంత దూరం రానిచ్చేవాళ్ళని కదా. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ గమనిస్తున్నారు, మరి పోలీస్ శాఖ ఏమంటుంది, ఎవరైతే అన్నారో వాళ్ళు ఎందుకు మీద యాక్షన్ తీసుకోవట్లేదు, ఏదైతే చెప్పారో మన ఖైమా కొట్టేస్తాం అది చేస్తామని ఒక ప్రతిపక్ష నాయకుడు అలాగంటే టీడీపీ గౌరవ అధ్యక్షుడు ఏం చేస్తున్నారు, దానికన్నా అవలంబన నవ్వడము, మేము అనట్లేదు అనడము, ఇది చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక ప్రతిపక్ష నాయుడు మీద అలా జరిగితే సామాన్య ప్రజలు ఏమవుతారు, వాళ్ళ మీద జరిగితే ఇంకెంత నవ్వుతాడు. సాడిజం కింద మేము అభివర్ణిస్తున్నాం, దీనికి వాళ్ళు పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. డిమాండ్స్ ఏం లేదు, సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి. ఆల్రెడీ మేము రాజనాథ్ సింగ్ని కలవడం జరిగింది, వాళ్ళు ఆలోచిస్తామని చెప్పారు, మళ్ళీ కలవడం జరుగుతుంది. దీనికి టీడీపీ వాళ్ళు భయపడి సిట్ వేసి తొందరగా మూవ్ చేసేద్దామని ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. దీనికి ఒకటే కారణము, సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఎవరెవరు బయటకు వస్తారో వాళ్ళు భయపడి దీనికి ముందుకు వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఢిల్లీకి వాళ్ళ మంత్రి వాళ్ళని పంపించి రాజనాథ్ సింగ్ కాళ్ళ చేతులు పట్టుకుని ఇది ఆపాలని ప్రయత్నం చేస్తున్నారని మాకు వచ్చిన సమాచారం.